ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వైరల్ ఫీవర్ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఏటూరు నాగారం మండలం రోహిరి గ్రామంలో డెంగ్యూ మలేరియా జ్వరంతో 9 సంవత్సరాల బాలుడు గడ్డం కార్తీక్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతుంటే వైద్య అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు భయోందోళన చెందుతున్నారు. 3 రోజుల క్రితం సాయి అనే బాలుడు డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. ఈరోజు గడ్డం కార్తీక్ మృతి చెందడంతో రొయ్యరు పీహెచ్సీలో సరైన వైద్యం మందులు లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. డాక్టర్ ఎప్పుడొస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు అని ప్రజలు వాపోతున్నారు. రోహిర్ పీహెచ్సి డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు అనేటివి ఎవరు రాలేదు. ప్రభుత్వ హాస్పిటల్కి రొయ్యూరు ఉన్నది కానీ కాకపోతే కల్పాకలు పెట్టింది పీహెచ్సి. అక్కడ చేసే ఉద్యోగస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా జీతాలు తీసుకుంటారు కానీ ఇక్కడ పట్టించుకుంటలేరు. వచ్చిన మెడిసిన్ కానీ ఏది కానీ జనాలకు అందుతలేదు. దీన్ని వెంటనే కలెక్టర్ గారు కూడా దృష్టి తీసుకొని చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా ఇది 3 రోజుల ఇక్కడ గడ్డం రాజాన్ని కొడుకు చనిపోయింది. దీన్ని వెంటనే డిఎంహెచ్ఎం అప్ప సార్ గారు కూడా దీని గురించి స్పందించాలని మా రొయ్యూరు గ్రామం నుంచి కోరుకుంటున్నాం.